పాపసుడు ఎల్ల రెడ్డి కూడ కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు చేతి కిచ్చుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పడి తెల్ల ఇల్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది. బాగున్నారా? ముందుగా హార్టీ వెల్కమ్ టు ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు. మీకు ప్రపంచంలో ఇంత అందం, ఇంత ఎనర్జీ ఉన్నది అంటే ఒకే ఒక చోటు, ఇంజనీరింగ్ కాలేజ్, ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్. స్పీచింగ్ రెడీ అక్క? గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ సార్. వాట్ యు డూ అమ్మా? వాట్స్ యువర్ నేమ్? ఇందు సార్. ఇందు సార్, సార్ కాదమ్మా, రవి. ఇందు రవి అన్న. ఇందు సార్ అది క్యాన్సిల్, ఇందు రవి క్యాన్సిల్, ఇందు రవన్న అది కూడా క్యాన్సిల్. ఇందు రవి బావా అని ఎంత బాగుంటుంది. నువ్వు ఆగు, టీచరా స్టూడెంటా? స్టూడెంట్. ఎంత అందంగా ఉంది చూడు చీర మీద, అసలు బాగుంది. చెప్తాను, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నాకు వెల్కమ్ చెప్పాలి, లేకపోతే వెల్కమ్. ఇంకా కొద్దిసేపు మైక్ పట్టుకుని జ్వరం వస్తుంది అట్లున్నావు. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నా. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటివి చేసినప్పుడు ఎదుటోడు చాలా సతాయిస్తున్నాడు రా బాబు అని అంటారు. మమ్మీ పొద్దు పొద్దున్నే లేపినప్పుడు అబ్బా సతాయిస్తుందిరా బాబు అనిపిస్తుంది. మమ్మీ పొద్దునే లేపొద్దని మరి ఎప్పుడు లేపాలి? సాయంత్రం లేపాలి. సాయంత్రం లేపాలా? నువ్వు రేపు పొద్దున నువ్వు మమ్మీ అయినాక నీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది. బాయ్ బెస్టీ కాల్ చేసి మీ పిల్లని సెట్ చేయరా అన్నప్పుడు. బాయ్ బెస్టీ ఫోన్ చేసి ఏమంటాడు? మీ ఫ్రెండ్ ని సెట్ చేయరా అన్నప్పుడు అనిపిస్తుంది. నేను సరిపోలేదారా నీకు? పక్కింటి ఆంటీ వచ్చి వాళ్ళ కొడుకు గురించి పదే పదే చెప్పినప్పుడు ఏమని చెప్తాది? వాళ్ళ కొడుకు గురించి, మా కొడుకు బాగా చదువుతుండు, మీ కూతురు చూడండి ఎలా చదువుతుందా అంటారు. ఓ, అవతల ఇంట్లోకి, వాళ్ళ ఇంట్లో కంటే అవతల ఇంట్లో పంచాయతీ ఎక్కువ కావాలి కదా. అవును, నీకు కూడా అర్థమవుతుంది పొద్దున్న లేచినప్పుడు. మా ఫ్రెండ్ కొత్త ఐఫోన్ కొని షో ఆఫ్ చేసినప్పుడు అబ్బా మొదలెట్టిందిరా బాబు అనిపిస్తుంది. ఎంతమంది ఇక్కడ ఐఫోన్స్ ఉన్నాయి? ఉన్నామనే చెప్తుందా? నీ దగ్గరనే ఉంది ఐఫోన్? వెరీ గుడ్. క్రేజీ క్రేజీ ఆన్సర్స్ వచ్చాయరే గిఫ్ట్. కాబట్టి బాయ్ బెస్టీ నాకు అమ్మాయిని సెట్ చేయరా అన్నప్పుడు ప్రతి అమ్మాయికి ప్రాబ్లమే రా అమ్మా. ఎవరు పక్కింటి ఆంటీ నా కొడుకు చూడు ఇంత బాగా చదువుతుండో, మీ కూతురు చూడు, ఎవరు ఆన్సర్ చెప్పింది? సారణ. సో ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయిన మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు, ఒకవైపు స్టూడెంట్స్, ఇంకోవైపు టీచర్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. నీ నోర్లు వాడి ఫోను ఒక్కసారి చెప్పతే చాలా క్యూట్ గా ఉంటారు. మీరు కూడా చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ రవి గారు. అంటే కాజల్ అగర్వాల్ ని చూస్తున్నానేమో అని అనిపిస్తుంది. ఆ నవ్వు చూస్తున్న మాత్రం శ్రీలీల గారిని చూస్తున్నా డౌట్ వస్తున్నారు. ఏంటండి బాబు ఇంత అందం మీరు ఉన్నారు. మేడం మీ పేరు? సల్మా సుల్తానా. ఏం చేస్తుంటారు మీరు? అసిస్టెంట్ ప్రొఫెసర్. అసిస్టెంట్ ప్రొఫెసర్, లవ్లీ అండి. మేడం. హలో రవి గారు. హలో అండి. మై నేమ్ ఇస్ సంధ్యారాణి. సంధ్యారాణి గారు, మీరు చూస్తుంటే చాలా స్ట్రిక్ట్ టీచర్ లాగా అనిపిస్తారు లేదా? వెరీ నైస్. మీ ముగ్గురు ఒక టీము, మీ ముగ్గురు ఒక టీము. ఈ కాలేజ్ లో స్టూడెంట్స్ కి ఎక్కువ బలం ఉందా లేకపోతే టీచర్స్ ఎక్కువ బలం ఉందా తెలుసుకుందాం. గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే, పోస్టర్ ఇస్తాయి, పోస్టర్ మీద ఒక పదం ఉంటది, అది మీరు తల మీద పెట్టుకుంటారు. ఒక్కరు అక్కడ నిలిచిన వాళ్ళు ఈ పదం ఎవరికైతే ఇట్లా తల మీద పెట్టుకుంటారో వాళ్ళకి కనబడదు, కానీ ఎదురుగా ఇద్దరికి కనబడుతుంది. ఆ ఇద్దరులో ఒక్కరు మాత్రం ఈ పదం గురించి ఈ పదం వాడకుండా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పదం చెప్పియాలి వాళ్ళతో. గాట్ ఇట్ క్లియర్? ఫస్ట్ స్టూడెంట్స్ తో ఆడదాం.
3, 2, 1 యాక్షన్స్ కూడా చేయొద్దు. గో ఫర్ ఇట్. బాయ్స్ జింకలు వెంచుతారు ఏంటిది? కంగలు. తెలుగులో వాళ్ళని ఏమంటారు? తెలుగులో వాళ్ళ ఎవరిని? బాయ్స్ ని మగవాళ్ళు. జింకలు వెంచిన తర్వాత దాన్ని ఇంకొకటి అంటారు కదా, ఏమంటారా? బాయ్స్ ని ఇంకేమంటారు తెలుగులో? బాయ్స్ ని కాదు, ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళని ఏమంటారు? యుద్ధంలో ఏం చేస్తారు వాళ్ళు? యుద్ధంలో చేసిన వాళ్ళు ఏమంటారు? యుద్ధం చేసి పోయిన వాళ్ళని ఏమని పిలుస్తాం మనము? వీరుడు. కలిపి చెప్పు. అది కండల వీరుడు. రైట్ ఆన్సర్. నా తల్లి నా చిరాబాబు బలిక. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. అలా ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఇక్కడ, ఎవరు అక్కడ? ఏమైందన్నా నిరుసం ఎందుకు? తెలుగు రాదు. తెలుగు రాదు నీకు? నాకే ఇచ్చారా ఈ బంపర్ ఆఫరు? రా నువ్వు అంటారు, నువ్వు అంటరా, నువ్వు అటువో. మనము బాగా రెడీ అయి బయట తిరిగి వచ్చాక మమ్మీ వాళ్ళు మనకు ఒకటి చేస్తారు. దిష్టి. మీ మమ్మీ దిష్టి ఇస్తా? నేను బయట తిరిగి మమ్మీ లాద్దాంతో జరిగింది. బయట వాళ్ళని ఏమంటారు? ఇంకా బయట వాళ్ళు అంటారు ఏదో అనుకుంటా ఇస్తారు కదా. దిష్టి పొరుగు. దిష్టి పొరుగు కాకుండా ఇంకా ఏంది వేరే వాళ్ళ దిష్టి? ఇట్లా ఇట్లా అందిస్తారా? అప్పుడు ఏమని చెప్పుకుంటారు? పొరుగు దిష్టి కాకుండా ఇంకో వర్డ్ ఉంటుంది. వెరీ గుడ్. పొరుగు దిష్టి, ఇడ్లీ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, ఇంకా ఇంకొకటి. 5, 4, 3 ఇంకేమంటారు? 1, time out. ఒకసారి చూసుకో. ఇరుగు దిష్టి. తెలుగు వస్తా నీకు? తెలుగు రాదన్నది ఇప్పుడే? మాట్లాడడం రాదు సార్. తెలుగు మీనింగ్స్ తెలియదండి. అది చూసి చెప్పడమే కదా కావాలి. ఇరుగు దిష్టి పాయింట్ పీకింది. ఇంకా లాస్ట్, ఇంకా ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వు అక్కడ ఉండాలి. నీకు బాగా దగ్గరున్న పదం. నిన్ను చూస్తే నాకు డౌటే వస్తుంది. నూర మనము అందంగా ఉంటే. మనము అని చెప్పి నిన్ను కూడా కలుపుకున్నావు కదా. అందంగా ఉంటే మనం ఒకలాగా ఉన్నామంటారు. అందగతి. ఆహా, ఇంకా పెద్దవాళ్ళు అంటారు, మెచ్చుకుంటారు. ఎంత ఎంత ముదు. ఇంకా దాన్ని ఎక్కువ గౌరవం చేస్తే. గౌరవం చేస్తే ఇంకేదో అంటారు కదా దాన్ని. గౌరవ బిడ్డ అంటారు. ఆహా, ముద్దు కరెక్టే. ఇంకా ముద్దు మురిపి. ముద్దు మురి. మురి మురిసింది. 5 మురిపించింది. 4 మురిసింది. ఇంకా 1 సైబం. మురిపం. ముద్దు మురి. ముద్దు మురిపం. నువ్వు ఎందుకు చెప్పిన? మురిపం అని చెప్పింది. మురిపం అని చెప్పింది. నువ్వు చెప్పినావు కాబట్టి ఈ పాయింట్ మీకు. టీచర్స్ ఛాన్స్, స్టూడెంట్స్ మీకు 2 points. టీచర్స్ అద్భుతంగా ఆడతారు కాబట్టి 3 points ఖచ్చితంగా వచ్చేస్తాయేమో మీకు. బాయ్ ఫ్రెండ్ ని తెలుగులో ఏమంటారు? కూడు తిన్నారా మీరు? కూడు ప్రేమకి రిలేటెడ్ గా ఉంటది వర్డ్. ప్రియుడు. కొంచెం చేంజ్ చేయండి. ప్రియ స్నేహితుడు. ప్రియ కాకుండా వేరేది యూజ్ చేయండి. ప్రభుదేవ సినిమా. ప్రేమికుడు. ప్రేమికుడికి ముందు కోపంగా ఉన్న ప్రేమికుడు ఏమంటాం? పోర్ ప్రేమికుడు. ఆ పోర్ ప్రేమికుడు. 5 పోర్ ప్రేమికుడు. 3 పూరి ప్రేమికుడు. 2 చూసుకోండి. పొగరెక్కిన ప్రేమికుడు. పొగరెక్కిన ప్రేమికుడు పాయింట్ పీకింది. ఇది మా నాన్న అప్పుడప్పుడు తిట్టేవాడు. తిడతాం మనం లేదా అని. బుర్ర లేదా? నో యాక్షన్. చేతులు వెనక పెట్టుకోండి. బుర్ర అన్నాం కదా. అయితే ఇప్పుడు ఏమంటాం పిల్లల్ని? ఏమంటారు మన లో ఉన్న వాళ్ళని? ఏమంటాం? బుర్ర తక్కువ ఉన్నాడు. తిడతాం. ఒక తింటాం వేస్ట్ పెలో అని తిడతాం. బుర్ర తక్కువ వెదవ. రైట్ ఆన్సర్. క్లిప్ లోంచి చూసి
తీసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచెన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. హస్బెండ్ తోని మాట్లాడినా కిస్ చేసినా వాటిని ఏమంటావు అన్న? టైం అయిపోతుంది, నా చేతికి వాచ్ ఇచ్చేది దేవుడా. దాన్ని రొమాంటిక్, ఓకే దానికి దాన్ని ఏమని అంటారు, రొమాంటిక్ ఫెలో కదా, పర్సన్ రొమాంటిక్ సిచ్యువేషన్. ఆ రొమాంటిక్ మూమెంట్ మేడం అది పాయింట్ పీకింది గెలిచింది. మోస్ట్లీ పాయింట్లు కాదు, ఇట్ వాజ్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. దానికోసం ద విన్నర్స్ గెట్ 3,000 రూపీస్. కంగ్రాచులేషన్స్. మూడు ఉన్నాయి అమ్మ, మూడు ఉన్నాయి, ఒక్కొక్కరు వీళ్ళకి ఇచ్చేయండి, ఒక్కొక్కడిగా టీచర్స్. సెకండ్ రౌండ్ లో స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అండ్ ప్రిన్సన్ కాలేజ్ అంటే బాగా తెలివి ఉంటది, బాగా చదువుకుంటారు కాబట్టి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, దానికి ఆన్సర్ చెప్పేయండి. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత నేను ఈ బ్యాగ్ ఇస్తా, ఆ రింగ్ లో నిల్చొని ఈ బ్యాగ్ ని అంత దరిద్రం కాకుండా టార్గెట్లు అయితే 500 నుంచి 50,000 రూపాయల వరకు ఇచ్చేస్తా. ఎంతమంది టీచర్స్ ఉన్నారు చేయదండి? టీచర్స్ మీరు టీచరా మేడం? అయ్యో రామా, నేను అప్పటి నుంచి స్టూడెంట్ అనుకున్నా. రండి మేడం, ఇక్కడ నుంచి రండి మేడం. ఏంది మేడం, సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎట్లా అరుస్తారు, అట్లా అరుస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే. క్వశ్చన్ ఏంటంటే, 2024 ఈ సంవత్సరంలో మన కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు గారికి ఒక ఇటు చూడు వాళ్ళు చెప్పారంటే వాళ్ళకి రాదు మీకు రాదు, పివి నరసింహారావు గారికి ఒక అవార్డుతో సత్కరించుకున్నాం. ఓకే, ఆ అవార్డు ఏంటి? ఆ అవార్డు అనౌన్స్ చేశారు, ఏం అవార్డు అది? పద్మభూషణ్. పివి నరసింహారావు గారికి భారత రత్న అవార్డుని అనౌన్స్ చేశారు. ఇట్రై అమ్మో ఎంత టెన్షన్ పడ్డారండి బాబు. ఇక్కడ నుంచి స్టూడెంటా టీచరా మీరు? స్టూడెంట్. ధైర్యంగా చేయుతున్నావు కాబట్టి. వాట్స్ యువర్ నేమ్? అనుషా. ఏం చేస్తున్నావు, ఏం చదువుకుంటున్నావు? డిప్లొమా ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. నీకు మైథాలజీ ఐడియా ఉందా? మైథాలజీ అంటే ఏంటో తెలుసా? మైథాలజీ, రామాయణం, మహాభారతం, దే ఆల్ కమ్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ మైథాలజీ. రామాయణం గురించి తెలుసా? మహాభారతం తెలుసా? గుడ్. ఎల్కేజీ లో పడండి. త్రిమూర్తులు అని ఎవరిని అంటారు తెలుసా నీకు? త్రిమూర్తులు, శివుడు, బ్రహ్మ, విష్ణు. అదే, నీకు మైథాలజీ ఐడియా ఉంది, మరి నీకు ఐడియా ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది. బ్రహ్మ ఆవలించగా జన్మించింది ఎవరు? జాంబవంతుడు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, 500 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎవరు ఇక్కడ నుంచి? ఫేమస్ వరల్డ్స్ గ్రేటెస్ట్ లవర్స్. వరల్డ్స్ గ్రేటెస్ట్ లవర్స్ తెలుసా నీకు? కొంతమంది ఉంటారు అంటే సినిమాలో కూడా వాళ్ళ మీద పాటలు వస్తుంటాయి. రాధాకృష్ణ. రాధాకృష్ణ, ఓకే సరే, కన్సిడర్ చేద్దాం. ఇంకా నెక్స్ట్, ప్రేమ ఎంత గొప్పదో చాటి చెప్పిన వాళ్ళు. ఒకడు తాజ్ మహల్ కట్టాడు. తాజ్ మహల్ కులీకుతుబ్షా కట్టిండా. చెప్పు. రోమియో జూలియట్. వెరీ గుడ్. నంబర్ 2, షాజహాన్. షాజహాన్ వాళ్ళ ఆవిడ పేరు. అంటే ఎవరిని ప్రేమించాడు, ఎవరి కోసం కట్టాడు? ఒక్క కోసం, ఒక లైలా కోసం. లైలా. ఇంకొకటి చెప్పు. తారు దేవదాసు.
నా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ₹500, కంగ్రాచులేషన్స్. ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధం? ఇట్లా నిల్చోవాలి, బ్యాలెన్స్ చేయాలి దీని మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కిందకు ఉండొద్దు, ఇట్లా ఉండాలి. ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ అటు తిరగకుండా దీని మీద బాల్ పెట్టుకొని ఒకసారి లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, అలా 4 times అలా చేసిన తర్వాత చేతితో ముట్టుకోకుండా దాన్ని అక్కడ తీసుకెళ్లి బాస్కెట్ లో వేయాలి. ఈ ప్రాసెస్ లో మీ చేయి తాకింది అనుకోండి, అది కౌంట్ చేయని. ఎవరైతే ఎక్కువ బాల్స్ అలా ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళు విన్నర్. బ్యాలెన్స్ చేసుకో, మధ్యలో ఉండాలి. అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు, అరే పడి తెల్ల ఇల్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చదు పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోలి, అరే పడి తెల్ల ఇల్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చదు పోతది, అది పోతే ఇంకోతొస్తది. అది లాస్ట్ కౌంట్ కాదు, ఎందుకంటే కింద తాకింది కాబట్టి. సో టోటల్ గా మీరు 4 వేసారు, అందుకే ఒకటి మైనస్ చేస్తే మీ స్కోర్ 3. మీరు 4 వేస్తే మీరు గెలిచిపోతారు. గాట్ ఇట్? అర్థమైంది కదా గేమ్? వచ్చే టేక్ ఎ పొజిషన్. యువర్ టైమ్ ఇస్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. బ్యాలెన్స్. Five, 4, 3, 2.
మూడు బాల్స్ వేశారు 1 మినిట్ లో. మీరు గ్రేట్, కంగ్రాచులేషన్స్, రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3,000 రూపీస్. ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మండలి దానికి వాచ్ అగైన్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.